ఏమంటున్నారంటే, తాప ఇంటి పిల్లనమ్మ నేను, తాప ఇంటి పిల్లనమ్మ. మరి ఆ పాటలా ఉంటుందో అలాగే మీరు పాడండి. ఓకేనా? Come on.
వేసాలుడా అంటాను కదా మాట్లాడు. ఏంటి సంగతి? మా చెల్లెళ్ళ పాట ఆట ఎలాగుంది అందరు అనుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చావు? బాగా అనుకుంటారా? ఇరిగేషన్ సిక్కింది తండ్రి అని చెప్పేసి నువ్వు పాడింది. ఇప్పుడు సిక్కిం తినేసి అడ్డి కూడి తినేసి గమేంటి సారు తాగేసి ఇవతరకొచ్చి అనేసి ఇప్పుడే పాటల గురించి గడ్డి తిన్నావు రా యాదవ. నువ్వు గడ్డి తిన్నావు మీలా నీసి ముట్టుకున్నాయి. నేను నీసి బకెట్లు బకెట్లు నంపేసుకుని నీసి ముట్టుకోను. నేను మనమ్మ నేను మనం తింటే వంగ బాద్ద వంగ బాద్ద దండ బాద్ద దండ బాద్ద దండ బాద్ద ఇంకాలేపు బేరకాయ బాద్ద శాంతారావు అబద్ధాలు ఆడుకో. మొన్న సోమవారం నాడు మా ఇంటికి వచ్చావు నువ్వు. అవునా? వెళ్ళి ఇంటికి రాలేదు. ఏంటి మాటలు? డ్యూటీకి వెళ్ళిపోయావు కదా. ఆలోచించారు? నేను డ్యూటీకి వెళ్ళానండి, వీడి ఇంటికి వచ్చాడు. ఆ రోజు నీ గుడ్లు కోరిపెట్టాం కదా. మీ అమ్మ వచ్చింది. అవును, మీ అమ్మ గుడ్డిదే అయినా నా మీద గౌరవంతో గుడ్డు ఎట్టిందమ్మా. మా అమ్మ గుడ్డి అట్టడం కాదు, గుడ్డు వడ్డించింది. మీ అమ్మడి సొంటి కోడి పెట్టాడు గుడ్డి అట్టడానికి, గుడ్డు వడ్డించింది. తక్కువ గుర్తొచ్చింది నాకు. ఏంటి అమ్మో సోమవారం ముసలి దగ్గర గుడ్డు వేసిందని చెప్పేసి గుడ్డి దానికి గుడ్లు పీకి బుద్ధి పెట్టింది. గుడ్లే లేవు దానికి. అవును, మా గుడ్డు ఇచ్చింది. ఆ గుడ్డు తీసి ఈ గుడ్లుడికి ఇచ్చాను సోమవారం. ఆ రోజు శివభక్తుడు నేను. గుడ్డు ఎవరు తీశారు? నీ చేతి తీసి ఆయనకి ఇచ్చావు. వేసాను కానీ గుడ్డు నేను తినలేదు. జ్యూస్ కలుపుకొని తినాను. అది నీసు కదా, జ్యూస్ నీసు కదా. ఏం జ్యూస్ అనుకుంటున్నావు? జనపకూర పులుసు జ్యూస్ అంత మేము. సరే సరే, మరి మంగళవారం తింటావా? అది నీసు కాదు. మంగళవారం తింటావు? మంగళవారం మంగళవారం తిన్నావు. ఏ ఆంజనేయ స్వామి భక్తుని కదా, అందుకే ఇంతవరకు నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? గురువు గారు తెలుసు బాగా. ఎంతవరకు పెళ్లి చేసుకోలేదు? ముదిరిపోయిన బండకాలం ఉన్నావు. బ్రహ్మచారిని నేను. అబ్బో, ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఎలాగంటే. ఏంటవి ఖాతాలు? గుళ్ళు గోపురాలు. గుళ్ళు గోపురాలు ఎలాగుంటాయి ఇలా కానీ. మరి బుధవారం మరి ఇవాళ తిన్నావు చికెన్? ఇవాళ బుధవారం మీరు అందరు తిన్న తర్వాత జయంతికి నంచుకొని తిన్నాను నేను. బుధవారం ఎందుకు తినవరా? బుధవారం నేను అయ్యప్ప స్వామి భక్తుడు. అయ్యప్ప స్వామి భక్తుడువా? అయ్యప్ప పాటలు వచ్చా? అర్థం కాదు. అయ్యప్ప పాటలు వచ్చా? వచ్చు పాడు. గురువు గారు మాలధారణ మాలధారణ ఆ పాటకు వచ్చారణం దుష్కర్ణవారణం కర్ణవారణం దుష్కర్ణవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి తంటాడు అయ్యప్ప తంటాడు స్వామి తంటాడు. అయ్యప్ప తంటాడు అయ్యప్ప చిన్న పిల్లవాడు కదా, అతనికి నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకని ఎవరి పాటలు పాడి నా సరే డాన్స్ ఖచ్చితంగా చేయాలి. అందుకే స్వామి దిండక తోం తోం అయ్యప్ప దిండక తోం తోం. వీడు కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తాడు. రోజుకి 4 కుంజీలు ఇడ్లీలు, 1/2 కేజీ అటుకులు, 1 కేజీ బెల్లము, 1 కేజీ పంచదార. అల్పాహారం అల్పాహారం ఇంకా అల్పాహారం అన్నమాట. ప్రతి సంవత్సరం నుంచి 20 సంవత్సరాల నుంచి వేస్తాడు. మనిషి ఎలా తగ్గిపోండి చూడు. అంటే నువ్వు అయ్యప్ప భక్తుడు కాదా? దక్షికాట గురుస్వామిడు. నువ్వు అయ్యప్ప భక్తుడు కాదా? కాదు కాదు కాదు. ఓకే ఓకే సరే. మరి లక్ష్మీవారం తింటావా? అస్సలు తిన్న. ఏ తెలీదు అబ్బ, ఎందుకు తినవు చెప్పు. సాయిరం భక్తుడు నేను. నువ్వా? ఒట్టుకో. ఒట్టుకే అంటా? ఒట్టు సాయిరం భక్తుడు నువ్వు. సరే సరే, ఒకసారి గుడికి వెళ్ళ. ఇంట్లోనే పోయా, ఇంట్లోనే
ఒరే ఎక్కడున్నా మనసు నిర్మలంగా భగవంతుని ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. సరే శుక్రవారం తింటావా? శుక్రవారం అసలు ఎందుకో అంటే సంతోషం గుడికి వెళ్తాం. అది వెళితే నువ్వెందుకు తినవు? అక్కడే కొలుచుకోదమ్మా. అంటే నువ్వు అమ్మాయికి బీటేస్తున్నావా? ఎంత లేత కూరడు ఎక్కడ దొరకడు తనకు పాపం. లేత వచ్చా మనోడు. శనివారం తింటావా? శనివారం అసలు పెట్టుకున్నా స్వామి భక్తుని అందుకే ఎక్కువ పాకర్లు ఆడుతానండి నేను. సరే ఆదివారం తింటావా? అస్సలు తిన్నా. ఏ సెలవు? మా ఊర్లో స్కూల్ సెలవు, స్కూల్ సెలవు, మండల ఆఫీస్ సెలవు, ఆ పక్కన మండల ఆఫీస్ సెలవు. ఏంటది మండల ఆఫీస్? ఏమిటి అక్కడికి వస్తుంది? అది వెలుగు ఆఫీస్ రా. మొగుడు చచ్చిపోయి బతికేసి భర్త చేయనిపోయిన వాళ్ళందరికీ ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తుంది కదా గవర్నమెంట్, పెన్షన్ ద్వారా వాళ్ళకి వెలుగు చూపిస్తున్నారు. ఒంటరికి వెళ్తారు కిరాయి అందుగా. డబల్ అంటే అక్కడ అమలక్కలంతా కలిసి వస్తారు, అందుకే డబల్స్ వస్తారు. మరి కాదే నడిచి వెళ్ళిపోయి ఆటోకి వెళ్ళిపోతారు. అట్టుండి ప్రతి ఒక్కరి బైక్ మీద వస్తారు. అప్పుడు మాటలు మాట్లాడుకో. ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు నీకు. ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా లోపల ఈడేమో లంగాకి ఎక్కువ లుంగి తక్కువ. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? బతుకెంత నీ వయసు అంతే. నా జీవితం చెప్పంత వయసు ఉందో మర్యాద ఇచ్చి పుచ్చుకో. ఎంత అన్నవరా పుట్టారా? నువ్వెంత? నీ బ్రతికెంత? నీ సర్వీస్ ఎంతరా? నా జాకెట్ లో ఉక్కు అంత లేదు. నా సర్వీస్ ఉక్క? ఈ వర్ష బాగ్రలో ఉక్కు లేకపోయి నా పిన్ని చెట్టుకోను. ఎక్కువ మాట్లాడవు, రంగాలు ఆడతా ఊరేస్తారు. అంత సినిమా మిగిలేదు. డ్రాయర్ తీసి మొక్కలు కొడితే కంపుకి సత్తారు మీరు. దరిద్ర వచ్చి చెండాల మీద ఎంత కచ్చి పని ముత్తుడిసింది. ఒరే సుడిగాలి, నీకు దండవరా బాబు. ఏది ఏమైనా సరే మా ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడదు. ఏది ఏమైనా సరే మగవారు గొప్ప. సీతారామ కళ్యాణం చెప్పడానికి వచ్చారు కాబట్టి కాబట్టి సీతకి రాముడు పెళ్లి చేస్తారు లేదో తెలియదు కానీ ఇప్పుడు ఏమన్నారు మీరు గొప్ప కదా. గొప్పే మీ గొప్ప నిరూపించుకోవాలంటే ఓ పని చేయి. ఏం పని? నన్ను పెళ్లి చేసుకో. గొప్పదనం నువ్వు. గొప్పదనం అయితే నిన్ను చేసుకోవాలా? నీలో ఏముంది గొప్ప? ఉన్నదే ఉంది. ఏంటుంది? అదే ఏముంది? అవునది. ఆ ఉన్నది ఏంటి? గొప్పతనం మీకు తెలీదా? తెలీదు. మీరు ఎంతమంది అమ్మాయిలు వచ్చినా చీవాట్లు కాయడానికైనా తిట్లు కాయడానికైనా గౌరవం పోగొట్టుకోవడానికైనా గౌరవం నిలబెట్టడానికైనా ఊకొట్టడానికి ఒకటి ఉండాలా? అంతేగా 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 అంతేగా. అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకో. నాకు పెళ్ళి అయిపోయిందిరా? అయిపోతే అయిపోయింది, రెండోది వెళ్దట. ఎల్లడమేటి ఎల్లడమేటి యాదవా కొట్టి ఎల్లడమేంట్రా? ఎందుకు నవ్వుతాను? నువ్వు ఎందుకు కోపం అవుతాను? ఎల్లడమేంటి? ఏంటి ఈ ప్రపంచంలో రెండో పెళ్లి చేసుకుని జీవితం ముందుకు వెళ్తా? రెండో పెళ్లి అంటే మొదటి భర్త ఉంటుండగా రెండో పిల్లలు చేసుకోవాలి. తప్పించదు. ఏం చేస్తావు? ప్యాకెట్ ఒకటి నీకు దండరా? నువ్వు ఎలకల మంది తాగేవని అందరికి పెట్టికు. నీకేం పర్వాలేదు? మాట విను. నేను విన్నా. తప్పించలక్షణ పాటు మా ఆయన ఉన్నాడు. దగ్గర పెద్ద గన్ను ఉంది, షూట్ చేస్తారు జాగ్రత్తగా. స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటారు గన్ను. గన్ అతను కాదు, మా ఆయన కాశ్మీర్ లో ఉన్నాడు. మనం ప్రజల్ని వినోదపరచడానికి ఇన్ని మాట్లాడుతుంటే మన ప్రపంచాన్ని మన దేశాన్ని రక్షించాలి. ఎక్కడ ఉన్నారు మీ ఆయన? తప్పైపోయింది. మరి మాట్లాడు. జోహార్ జోహార్. మరి మాట్లాడు. ఏంటి పెద్దలు ఒక మాట అన్నారు? ఏమన్నారు? ఏం లేదమ్మా, మన తిండి ఎట్టపోయిన తిండి ఇట్లా గడపైన చూపించమన్నారు. నీ గడపలగా ఖాళీ లేదు, పిల్ల అయిపోయింది కదా. ఏదో గడపనిది మొత్తానికి గడప నేను చూపించాలి. అవును నాకు డౌట్, ఇంతవరకు నీ పెళ్ళి ఎందుకు అవ్వలేదురా? వాడలేదు కదా. ఏంటి వాడలేదు? మనసు వాడలేదు. మనసు వాడితే ఎప్పుడో పెళ్ళి అయిపోను బెదరు. మీరు నవ్వుతాను కానీ చీప్ గా ఈ రంగు వేసుకున్నా అని చెప్పి శాంతం వెలగొంటాడు. ఈదులోకి వెళ్తే 100 మంది అమ్మాయిలు నా వెనకలు పడతారు. ఎందుకురా? చెప్పు తీసుకోవడానికి. నిజమే చూడు, అక్కడ చూసావు మా అమ్మ ఎలా నవ్వుతున్నారు. అమ్మ అలాగే నవ్వుతుంది కానీ అవసరమైతే నా గురించి ఆడుకోడు.
నా గురించి మంచి అయిన చర్యలు తెలిసిన వాడివి, పక్కపక్కిల్లు పక్కపక్కిల్లు మాది, మధ్యలో పెట్టకూడదు ఉంది. ఈ యాదవ లేను ఇప్పుడు గోడ కలిసి వద్దని చెప్పి ముదరా కూడా ఇవ్వలేదు యాదవ, నాకు పనికొచ్చి పాకిస్తాను ఉగ్రవాది నేటి అలాగొచ్చావా? మార్పస్ బ్రెండర్స్ పంచే మార్పస్ రెండు క్వార్టర్లు ఉన్నాయి మన దగ్గర, ఓ ఫుల్ తెచ్చే క్వార్టర్ దాస్తాను. సరే 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 ఏంటి సత్యం చెప్పండి, శాంతారా గురించి చెప్పండి చెప్పండి. ఆడు పుట్టినప్పుడు సత్యం పలికాడు, అందుకే ఆడికి సత్యరమణ పేరు. అవునాగానే అమ్మా అమ్మా అన్నాడు, అందుకే సత్యరమణ పేరు. అమ్మా అంటే సత్యం ఏంటో అందరూ అమ్మానే అంటారు. చెప్పండి. ఇంతోటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉండాలి. అంత దమ్మునుడి శాంతరం ఒక్కడే ఉన్నాడు ఊర్లో. నీకు రెండు పిల్లలు అయ్యావా? ఇద్దరు పిల్లలు లేచిపోయారా? లేచిపోరా, అది తప్పు, అచ్చి తప్పు. ఒక ఆడపిల్ల కాబట్టి అలా మనం చెప్తే మనం కొట్టుకోవాలి, అది తప్పు. అవునరా రామాట అది జంపు జలాని, ఇది కంపు జలాబీ. సరిపోదా అప్పుడు మాట్లాడేవా నా గురించి గొప్పగా చెప్తానని చెప్పి ఉన్నమాట చెప్పేవా? అయితే నేను ఉన్నమాట చెప్తాను. ఏమండి బెదరో, నా రెండు పెళ్ళిళ్ళు అయినా నా పిల్లలు ఎంపించినట్టు తెలిసిపోనరా? ఆ టైంలో వీడి పేలం నాతో వచ్చేసింది, నోట్లు గొడ్డెట్టండి అదవా. వీడి పేలం అదే పత్తి పత్తికాయ, నా పేలం అయితే నా ఇద్దరు పిల్లలు బంగారం కంటే ఎక్కువ. నేను ప్రోగ్రాంకి వెళ్ళిపోతే ఒకరోజు ప్రెసిడెంట్ బుల్లెట్ మీద వచ్చి మా ఇంటి ముందుకు వచ్చేసరికి బుల్లెట్ ఆగిపోయాయి. ఆ బుల్లెట్ బండి మా ఆవిడ కొద్ది తోసిందంటే మా ఆవిడ సెల్ఫ్ అయిపోయాయి. ఎప్పుడు మరి ఆవిడ తోయడం సెల్ఫ్ అయిపోయిందో. అందుకే ఈ బుల్లెట్ బండికి రెండో పిల్లం బంగారం కంటే ఎక్కువ. బంగారం ఏం చేసింది? భార్య కొడుతో లేచిపోయింది. ఆ పెద్ద ఆడ ఊరి ప్రెసిడెంట్ అమ్మా, చిన్నవాడు భార్య కొడుతుంది, తప్పేట్లేదు. వాళ్ళు బంగారం తప్పు, వాళ్ళు బంగారాలే. అందుకే బంగారం చూసుకుంటాను. ముదిరిపోయిన బెండకాయలు నీకు ఇంక పెళ్ళేందుకు రా అమ్మా, నీకు దాండమే పిల్లకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే పిల్లకి కోసి అన్న పేక కోసేయండి. కానీ అందరి ముందు బెండకాయ దొండకాయ వెనకమ్మ నువ్వు ముదిరిపోయిన బెండకాయ, వంగిపోయిన వంకాయ, పెరిగిపోయిన కాకరకాయ. బెండకాయ బ్రహ్మచారి ముదిరితే అవకాశం లేదా? అబ్బా ఎక్కడికి వెళ్ళినా వదలటం లేదు వీడు. కమిటీ కుర్రలు అంటారు ఏమని, నువ్వు మార్పస్ కాదు, బ్లెండర్ స్పైడ్ కాదు, నువ్వు కులుగులు తాగించిన నీకు ఏటి అవకాశం లేదు. మా పిల్ల నీ పక్కన ఉంటే నీ చేతులు ఉంటే గ్రిప్ ఉంటుంది. అంతేరా, ప్రతి ఒక్కరికి కూడా భార్య భర్తలు ఖచ్చితంగా ఆడదే ఆధారం. ఆడదే ఆధారం అవును. సరే మా చెల్లెండి చేస్తాను, కట్నం ఎంత ఇస్తావు? కట్నం మాట్లాడుకున్న నా గురించి గొప్పగా చెప్తే అదే పడిపోద్ది మనకే.
ఏం చెప్పాలి నీ గురించి? నా గురించి ఒక మాట చెప్పే, పలాన శాంతరావు బురక దాసిం మెస్ట్ నరసంపేట నాలుగు ఇల్లు ఉన్నాయ్యా, నాలుగు ఇల్లు అదివే. ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఉంది, అది ఎవరిది అనుకుంటున్నావు? తాతల ముత్తాతల నుండి గవర్నమెంట్ది. అది గవర్నమెంట్ దగ్గర అందరికి తెలుసు, నీదేదో అది చెప్పు. ఇప్పుడో తెలుసుకోకపోతే మా తాతల ముత్తాతలు చెప్పాలి కదా నీకు. దానికి ఎదురుగా సౌభాగ్య లక్ష్మి రాజలక్ష్మి కళ్యాణ మండపం ఏసీ సెంటర్. ఏసీ సెంటర్ అక్కడ ఉంది, ఎక్కడ లేదు. సెంట్రల్ ఏసీ అంటే సౌకర్ తెలుసులేదండి నీకు. నాకు నరసిన బట్టలు ఎవరికి ఏమున్నాయో నాకు తెలుసు, నీకేదుందో అది చెప్పు. అందరికి ఏమన్నా నాకేటో ఉందో నీకు తెలియదు. తెలీదు, ఎయిడ్స్ ఉందా అది అలాంటి వాటి తెలియదు నాకు. ముందే అన్నారు వచ్చే వచ్చే మూడు సార్లు మూడు ఇంజక్షన్లు వేస్తారు అంత ముగ్గురికి. సరే ఎంత ఆస్తి పోస్తుంది చెప్పు. ఏం లేదు, ఓ సెంట్ భూమి ఉంది మనకి. సెంట్ భూమి నీకెందుకో ముందు నా పిల్లకి నాకు అది ఒకలాగా అయిపోతుంది. పోస్టర్ జబ్బుగా డాక్టర్ గారు కాదు, రాత్రి 10 వరకు బాగానే ఉంటుంది, 10 తరువాత ఏమవుతుంది? తీసుకెళ్లి మంచం కోడి కింద తడిసిందని బుద్ధి పోయింది. బుర్రకాయ పేరిపోతుంది, ఇక్కడ లైట్లు వేడి, అక్కడే వేడి. సరే సరే ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎంత పిసుకుతాను ఏంటి తలగడలు పెళ్లి చేస్తే ఒక్కసారి అయితే నీకు ఆదివారం చదవ కదా, ఆదివారం పొట్టి పుల్లుగే రావచ్చు, ముందు నుండి రావచ్చు. సెలవులు షాపులు సెలవు కదా, శనివారం కూరేదండి. ఏంటి నాకు డౌట్, వేసిన తర్వాత నీకే అర్థమవుతుంది ఆ ఇడే అయినాడు అని. అలాగే అలాగే ఏట ఆశ చూపించాడు నాకు ఉబ్బి తప్పిపోయిపోతుంది. చిన్నదానిక సరే చెల్లాయి అక్క, చెల్లాయి అక్క, గొప్ప దశమంత్రాలు. ఏమైంది అక్క? దశమంత్రాలు కదా నేను, ఇదే సెంచరీ కొట్టినట్టుగా ఉన్నది. సెంచరీ దేంట్లో కాదు, 100 ప్రాకెట్లు ఆడినట్టుగా ఉంది. ఆడింది అక్కడ బావ, ఇక్కడ బావ. ఒక సెంచరీయా? ఓ నాయన క్యాలిక్యులేటర్ పట్టుకోవాలి అయితే. వద్దులే కానీ సైడ్కి వెళ్ళి కాస్త మాట్లాడతాం. చెల్లాయి అక్క సమాధానం చూసాము. నాక కుర్రాడు అబ్బా, ఇది పిల్లతోనికే దిగటాలి ఆడాలి పిల్ల తల్లి అయినా. నాకు అప్పుడే పెళ్ళ వయసు వచ్చేసింది అక్క, నాకు కొద్దిగా ముద్రం అంటే ఇష్టం. చెల్లాయి అక్క కుర్రాడి గురించి చెప్పనా? చెప్పక్క, చెప్తే విను. చెల్లాయి కుర్రాడు అదిగో చూసావా, నవ మన్మధుడులా ఉన్నాడు. మరి పొట్టిగా ఉన్నావురా, గట్టిగా అత్తను ఏడు అంటే. సరే చూద్దాం, తగ్గదరా అంటావా? తగ్గదరా, హాస్పిటల్కి వెళ్ళు. ఎందుకురా తగ్గలేదు అంతను? ఇది డైలాగ్ రా బాబు, డైలాగ్ అయితే
వెళ్ళదు అసలు. వీళ్ళందరికి తెలుసు ట్రెండింగ్ వీడియో ఏంటది చెప్పనా? చెప్ప. పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా? విను విను, పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా? ఫైర్ నీ తగ్గదల బెదరా. ఎవరిత్రా ఇది? పిచ్చాంతలాగా ఉందా? ఒరే పుష్ప డైలాగ్ రా, మళ్ళీ చెప్పు. పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా? పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా? ఫైర్ నీ తగ్గదల దెబ్బైపోయినావు నువ్వు. ఏమైంది? అల్లు అర్జున్ గొప్ప ఐకాన్ స్టార్, ఆయన ఎలాగైనా బాగుంటాడు. ఆయన గడ్డ ఉంది, మన గడ్డ లేవు కాబట్టి అలగలకూడదు. మరి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఎర్రి పువ్వు. ఎర్రి పువ్వు ఏంట్రా నువ్వు? పెద్ద కొండెర్రి పువ్వు. సరే నువ్వే నా పెళ్లి కొడుకు. ఒరే మా అక్కంటు నా మన్మధుడివి అన్నది. ఐ సినిమా చూసావా? చూసాంగా. విక్రమ్ ఎలా ఉండడు? ఎలా ఉండేవాడు? ఒక ఇంజక్షన్ వల్ల ఎలా మారిపోయాడు? అవునరా, ఘోరంగా మారిపోయాడు. ఇంజక్షన్ పడకలా మారిపోయాడు. ఇంకా ఇంకా పడితే అస్సలు చూడలే మేము. అందుకే పెళ్లి అయిపోయినాయి. పెళ్లి అయిపోయినంతే. కానీ నిన్న ఎక్కడో చూసానరా. మొన్న చూసావు. అదే ఎప్పుడని గుర్తు రావట్లే. మన స్వామివారి శివాలయంకి వచ్చావా? వచ్చానుగా. నీ అడ్రస్ కొనుక్కుందామని మూడో మెట్టు నేనే కూర్చోను. నువ్వేమో ముష్టోడని చెప్పేసి హైదరాబాద్ కాయిన్ వేసావు నువ్వు. కొత్త కాయిన్. కానీ ఒక మాట ఏంటి, నువ్వంటే అప్పుడే ఇష్టం పెరిగింది నాకు. అవునా? ఎందుకంటే హైదరాబాద్ బెల్లేసి 10 రూపాయలు కాగితం తీసావు, అప్పటి నుంచి నువ్వంటే ఇష్టం. అది కొన్ని ఆ 10 రూపాయలు మొన్న నువ్వు దేవుడు గుడి తిరిగి చూశాను. చూసావా? నీ మీద ప్రేమతో పెట్టాను రా. దాని మీద నా ఫోటో ఉంది. ఏ ఫోటో? మా తాత ఫోటో. మీ తాత కాదమ్మాది, గాంధీ తాత, అందరికి తాతే. అందుకే తాత ఫోటో ఉంది అన్నాను. మా తాత అన్నాను, మీ సొంత తాతరాగా. ఇదిగా పెళ్లికి రెడీ అయిపోదాం. ఏమంటే పెళ్లి జరిగే ముందు ఎలాంటి కుర్రాడని చెప్పాలనుకున్నారో అలాంటి కుర్రాడని నా గురించి గొప్పగా చెప్పాను. నీ గురించి ఆయన చెప్పడానికి ఏమన్నారు? హుషారుగా చెప్పాను అంతే. ఓకే మాకు చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా శాంతర ఉంగరం పెట్టుకోండి కాబట్టి ఎలాంటి వాడు అనుకుంటున్నారు. రాజులు రాజా మా రాజా ముదరు తిమ్మరా వెనక. Oh, my God.
మన్మధుడు అన్నారు కదా ఆ స్టైల్ కట్టింగ్ ఇచ్చి మన్మధుడు పడలు రావడం యాదవ స్టైల్ గా ఉండాలి ఇదేంటి అవతారం స్టైల్ తక్కువ చక్కగా ఉండు ఏం తక్కువైంది ఏంటి ఏంటి ఏది క్లాస్ గా ఉండాలి పెళ్లి చేసుకోరా అమ్మాయి హాయ్ అమ్మాయి చేసుకో పెళ్లి బాగున్నావా ఫైన్ పైన ఎందుకు ఇప్పుడు కాదు నేను బాగున్నాను అంటున్నా ఈ మాట ముందు చెప్పివచ్చు కదా మా స్టైల్ అక్కడ ఉంటుందమ్మా వాళ్ళ అమ్మ స్టైల్ అమ్మ స్టైల్ రెండు పక్కల బాయిలు సరే పంచు సరే ఏంటి నీ పని చెప్పు ఇప్పుడు కాసిన చెట్టు కాయదా పూసిన చెట్టు పోయిదా మా గంతకు తగ్గట్టు బాగుంది అనుకుని మనతో ఓకే అయిపోదా ఓకే ఓకేనా ఓకే మన పెళ్లి జరిగిపోవాలి జరిగిపోవాలమ్మా నాకు కొద్ది కొత్త మన కొద్దిగా సహకారం చేయాలి మన అక్కడ పాత నాకు కొత్త ఇద్దరికైతే సహకారం అందిపుచ్చుకోవాలి అంతేనా అంతేగా చిలిపి థ్యాంక్ యూ అందిపుచ్చుకోవాలి సరే చేసి ఉందమ్మా అక్క పెళ్లి చేసి అక్క బావ చాలా తొందర అయిపోతున్నారు తనంట నువ్వు పొడవగా ఉండాలి కదా చల్ల చూస్తే పొడవగా ఉంది ఇద్దరికి ఇష్టమైపోయారు నీకు ఎందుకు మధ్యలో కొరుకు కొరికేంటి ఉన్నమాట తుడుకెక్కువని పెళ్లి చేయమంట పెళ్లి చేస్తాను కానీ పెళ్లి చేస్తే నాకేం ఇస్తావు మంచి చీర కొంటాను ఈ బట్టలు ఇప్పి మంచి చీర బట్టలు ఇప్పుడు ఆ చీర కొట్టుకుని రా అంటున్నా అలాగా సరే వస్తాలే కానీ ఒక మాట ఏంటి నువ్వు పెళ్లి జరిపించి మీ అక్కే స్వాపనం జరిపించు దీంట్లో మనిషి ఒకళ్ళు ఏంటి అంటే నువ్వు పెళ్లి జరిపిస్తా నీ బాధ ఒడ్డీకపోయింది నీ చీరలు రుణం తీసుకుంది మీ అక్క స్వాభనం గదిలోకి వచ్చి నేను కష్టపడక్కర్లేదు మంచం పక్కన కుర్చీ వేసుకుని కోరుకుంటే నాకు ధైర్యం మంచం పక్కన కుర్చీ వేసి కూర్చోాలా పని నాయన అలక్కోది ఇలగ ఇలక్కోది అలగ ఏదో దానికి తెలిసింది ఏదో ఇప్పుడు సార్ చెప్పారు 2012 నుంచి 2022 వరకు మా పరిచయం ఉందని చెప్పేసి నాకేదో పరిచయం అవుతుంది మరేటి సరే పెళ్లి చేస్తాను మీ పెళ్ళి ఒక ఏంటి పెద్దయి కదా ఉండలేకపోతున్నాడు ఏంటక్క నువ్వే ఏ కళ్ళ కలిటి పెట్ల ద్వారా ఉన్నాడులే నీ రెండు కళ్ళు నాకు మెల్ల కదా ఊరంతా మెల్ల కనిపిస్తుంది చిన్న కొన్ని పెద్ద కొన్ని కనబడుతుంది మహానుభావుడు దగ్గరుండి పెళ్లి జరిపించు ఏ సరుకులు కావాలి తెప్పించు నీ రుణం ఉంచుకోను పెళ్లి అయిపోయిన వెంటనే 15 రూపాయలు ఎత్తం తాటికలు తోక్కుంది తాటికలు అంటే తాగిపోతాడు పేరు చెప్పుకున్న మాట బీరకాయ అసలు అక్కర్లేదు నాకు తాగను నేను ఇప్పుడు బ్రాంతి అలవాటు ఉంది చేస్తావు నాకు ఇప్పుడు నా పెళ్లి కాబట్టి ఇదో బ్రాంతికాయ నేను త్రాగను రా బాబు నా కోసం విస్కీ కాయ నాకు అలవాట్లేదా నీ కాయ తాగురు పోను ఏ కాయ గుంటలు తాగుతారు కదా బ్రేజర్ పోను చాలా కొత్త ఆడలు తాగేస్తాను రా పుట్టిన కొడుక ఏ కాయ ఎక్కడ చూపుతాను బట్టి గబుక్కున ఇలాగా అన్నాను అంతే సరే సరే నాకు నాకు అలవాటే లేదు కానీ అక్కకి కాళ్ళకి నమస్కరించుకో చెప్పండి ఇంటి పెద్దమైన నువ్వే దేవతమైన నువ్వే పోషకమైన నువ్వే కొంతమైన నువ్వే ఒకసారి కాకెత్తు కాలు దాన్ని పడతాను ఏం అవసరం లేదు నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి కొంచెం
అక్కడే ఒళ్ళు మండిపోతు నాకు ఇష్టం లేనట్టు ఎవడుకో అన్నట్టు కాలు దాని పెట్టాడు ఇష్టం లేనట్టు ఎలాగేటి చందనాపురదల బొమ్మలాగా ఆయన రారా అన్నారేటి దార్శకాలం అయిపోవాలి పెళ్లి చెయ్యాలా వద్దా పెళ్లి చెయ్యాలా వద్దా మరి బాధ అంతా దానికే కదా మరి మర్యాద ఇచ్చి పుచ్చుకో అర్థమైందా పెద్దవాళ్ళమా మా దగ్గర నువ్వు మర్యాదగా ఉంటే నీకు పెళ్లి చేస్తాం కుటుంబంలో కొన్నాలు ఎరుగుతాను అంతే పగడు రాసుకో అంతే పెళ్లిపేట సేవలు బట్టి కలవని మరి శోభన గదిలో దురిపుకోవాలి ముసలి రాలిపోయింది అది ఏ మాట చెప్పింది తప్పే మీకు తప్ప కదా మొన్న బస్సు కోసము వెయిట్ చేస్తాను రోడ్డు మీద లోడ్ కొంది ఒక బస్సు పల్లివీలు కది ఇంకా అది ఎక్స్ప్రెస్ చేయనారు ఎక్కడ ఆపకుండా వస్తుంది ఆ బస్సు కోసం చూస్తాను నేను నాకంటే పొట్టుడు పక్కన ఈడు ఉన్నాడు ఏడు చేత బుర్ర పడిపోను పరిగెట్టి పరిగెట్టి పట్టి వెళ్ళాను ఆ దండి పట్టుకుని ఎక్కిపోయాను వర్షం పడిపోతుంది మేషం నానిపోయి నానిపోయి బుర్ర నానిపోయింది ఈ ఏదో ఒక గజం దొరకలే గాబురు గాబురు కూర్చొని మేషం పట్టుకుని నానిపడిపోను ఇది నానిపోయి ఉంది కదా పుట్టుకుని ఎక్కిపోయి అంటే వచ్చినారు కదా అమ్మమ్మ ఇచ్చింది మూడు కుంజలు మా అమ్మ వచ్చిన ఇలాగే ఉంగరాలు ఏకలు వెంట్రుకలు అవి ఇస్తే సఫరం కొట్టుకోండి బాబు ఏకలని వెంట్రుకలని ఒకటేరా తప్ప మీకు తెలీదు ఇన్నోరు జారిపోయినా ఇటు అనుకోకు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్లేస్ ని బట్టి పేర్లు మారుతాయి అవునా అదేంటి చెప్పగలరా ఇదేంటిది జుట్టు అంటారు బుర్ర మీద ఉంది కాబట్టి జుట్టు అయింది అవును ఇదేంటిది కనుబొమ్మలు ఇవి వెంట్రుకలే వెంట్రుకలే కనుబొమ్మలు అంటారు అవును దీన్ని ఏమంటారు మేస్ కనురెప్పలు కనురెప్పలు కంటిని కాపాడుతాయి కాబట్టి కనురెప్పలు కాబట్టి అవి వెంట్రుకలు అయినప్పటికీ గుండి మీద ఉంటాయి కాబట్టి రోమాలు అంటారు ఇవేమంటారు అలాంటప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ స్థలాన్ని బట్టి పేర్లు ఉంటాయి చెప్పిన మాట ఇవ్వండి పాదాలేవండి రాజు సరంగుడు సారంగుడు గురుగారు పెళ్లి చేసేయండి చేసేస్తాం పాట రూపంలో శాంతరావు పెళ్లి చేసేస్తాం తాలిబొట్టు రెడీ చేసేయండి ఆయన తాలిబొట్టు రెడీయా తయారు చేస్తారా చంపతి చుక్కను పెట్టి పాదాల గుబారాలు తీసి చేతికి గాజులు వేసి
కార్పెట్ ఎందుకు మాసిపోతాయి? సంవత్సరం అయింది రేపే లేదు ఇంకా. అందుకే కార్పెట్ వేయించామండి. కూర్చోండి, కార్పెట్ ఉంది కదా కింద, కూర్చోండి. కూర్చోండి. Da da da.
మీ బ్యాండ్ మేనం సరిపోద్ది, తాడి బొట్టు కట్టిన వరకు శబ్దాలు వస్తున్నాయి. ఇంకేదైనా మిగిలిపోతుంది అనుకో, స్వాభనం గదికి వచ్చి ఆ సౌండ్లో కలిపి మాంగళ్యం తంతునా ఇలాగ ముహూర్తం కడతాను అనుకోండి వచ్చాను. ఏంటి పెడతాను? నా పిల్లలకి ముద్దుగా ముద్దుకోవద్దా? అయితే ఇంకా ఇంక పెళ్లి అయ్యిందో లేదు, నేను పడిపోతాను వెళ్ళి. ఇంకా ఏంటి ఎన్నాళ్ళు పడి చూస్తాను ముద్దు కోసం? అవుంటే మొదటిసారి ముద్దు పెడితే భలేగా ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు, టైం ఉంది, మీరు వెళ్ళండి. ఇంకా పెళ్లి తంతు బోల్డ్ అంత ఉంది. మేడం గారు మీరు ఒకటి ఇచ్చకూడదు. ఏటమ్మాలి అది చిన్న పిల్ల, కొంచెం తూచి అడుగులు వెయ్యి. చిన్న పిల్లగా నాకు అది లాగే వస్తుందని నీకు తెలుదు. అవునా? అది బురద మెట్లాడుతుంది, అది కబుక్కులు ముంచి అది గేలము. లేదక్క, అతనే నాకు గొర్రె మొదలు మీద పడిపోతున్నాడు, దూరంగా ఉండు. అయ్యా పడిపోయినా అది బాగుందిరా అంత. నేనెప్పుడు అన్నాను? సరే ఆగండి, మీ గిల్లికి వచ్చే తర్వాత అదిగో చుక్క చుక్క చూడండి. నా బతుకు బాకే చూసావా? ఎప్పుడైతే పట్టపద చుక్క చూపిస్తారో పోతుంది మన బతుకు బాకే. అదిగో చుక్క చుక్క చుక్కే. నేను ఎలా అంటాను మీరు అలా అనండి. అమ్మ అరుంధతి, అమ్మ జేజమ్మని, అమ్మ బొమ్మాలి, ఇన్నాళ్ళు నా కొల్ల పెట్టావి, ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లు పెడతాను. ఏం మాట్లాడుతున్నావురా? అంటే పిల్లకి అర్థమవుద్ది. అయ్యో, అరుంధతి నక్షత్రం, ప్రతి దంపతులు కూడాను ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటే అధ్యేచ కామేచ మోక్షేచ నాది చదామనుకుంటూ ఆ మహాతల్లిని చూసుకుని చుక్క. నీకు అన్నీ తెలుసురా, రెండు పిల్లలు అయ్యావు కదా, ఎక్స్పీరియన్స్ అంతే అంతే. సరే సరే, పాదాలు తొక్కండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నీకు కూడా. చెయ్యి వదులు, పెళ్ళి అయిపోయినంత మాత్రం. అయ్యో చెయ్యి చెయ్యా వదులు, పెళ్ళి అయిపోయినంత మాత్రాన ఇల్లు అలిగినంత మాత్రం పండుగ అయిపోతుంది. పెళ్ళి అయిపోయి సంవత్సరం స్టార్ట్ అయిపోయినట్టు లేదు. ఇంకా ఇదిలో ఉంటారు పిల్లలు పంపించండి. ఎందుకు? అదే వద్దానండి, అన్ని ఎగటాలా ఎగటాలా. అయ్యో ఏ ఇప్పటికే లేట్ అయిపోయినా హోస్ట్ వచ్చేసింది. మలేరియా చెక్ చేయించుకో. అడికి ఎలాగోలా చెప్పి ఎండ పెట్టేద్దో, నువ్వు సైలెంట్గా అక్కడ అల్లుడు గారు రండి. సొటియా వేడు, మరి ముద్దుగా పిలిచారు, ముద్దుగా రావాలని. అల్లుడు గారు, పెళ్ళి అయితే హడావిడిగా గందరగోళం చేస్తాం కానండి, అసలు విషయానికి వస్తే అదే చెప్తాను చెప్తాను, అక్కడికే వస్తాను, ఆ పాయింట్కే వస్తున్నాను. పెళ్ళైతే మా ఇంట్లో కుక్క పిల్ల ఉన్నదిరా, మాట్లాడితే చాలు, అలా ఉన్నా తయారేవి ఇప్పుడు. పెళ్ళి అయితే హడావిడిగా చేస్తామండి పెళ్ళి అంతే, కానీ తర్వాత ఏంట్రా చెప్పమ్మా స్వాభన కార్యక్రమం. అదే చెప్తున్నాను, కిటికీ తలుపులు కూడా వేసాను, జిలేబీలు మైసూర్ పాక పెట్టాను, అన్ని పెట్టించావు కదా, రెడీగా ఉన్నావు కదా, శ్రావణ ముహూర్తాలు లేవు.
బిందిరి పాలు పెట్టాను అక్కడ నేను. పోనీలే పాలు పెరిగి చేసేద్దాం. ఉత్తునే చీరలు కొనమన్నారు, లచ్చింది కొన్నాను. ఉంగరం ఉంగరాలు కొనమన్నారు, 30,000 అయింది కొన్నాను. అన్ని అప్పుడు మూర్తులు నా సొమ్మల్ల దొబ్బేసి ఇప్పుడు స్వాములకి భాద్రపద మాసం కదా, పెళ్ళైతే ఏదో నీ బాధపడలాగా చేస్తాము. శోభను అంటే నిండిన ఊరేళ్ళు కలిసి ఉండాలి. ఆ తంతు మంచి ముహూర్తంలో జరగాలి. 3 రోజుల తర్వాత ముహూర్తం ఉంది. 3 రోజులే కదా అంటే 3 రోజులు ఆగినా పనిచేయండి. మీ ఇంటికి వచ్చాను కాబట్టి మా కుర్రలందరూ అడుగుతారు అత్తారింటికి వెళ్ళి ఏటెట్టారు ఏడు చేసి ఏ మంటలు తిన్నావో అడుగుతాను. బుడకలకు వచ్చిన వాళ్ళకి రాష్ట్ర మర్యాదలు చేసి ఏం కావాలంటే పెట్టి చికెన్ మటన్ చికెన్ అన్ని పెట్టారు కదా, మీరేం పెడతారు? మర్చిపోయిన అల్లుడు నువ్వేం దూరంగా మాట్లాడలేవు. అన్నయ్య లేడు కదా, అన్నయ్య లేకపోతే ఏంటేసింది కాలుకి చెప్పులా? అది కూడా బాట ఏంటో. సరే అల్లుడు నీకేమేం వంటలు కావాలో అల్లుడు అంత పెట్టు ఉదయానికంటే. అంటే మా అమ్మగారు ఎలాగా లేరు మాటలు తెలదేటి. ఏంటి మండలు పేసిన ఏంటి మాటలు మా ఊళ్ళో మహిళా మండలి ప్రెసిడెంట్ తెలియదు. మండలి పేసిన రోజు జట్ పీస్తున్నా ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంటుంది. ఆఫీస్ జట్ పీటీస్తో వెళ్ళిపోవడం ఏమిట్రా? అందుకే కొత్త బిల్డింగ్లు కడుతున్నారు కదా. నువ్వు చాలా రాంగ్ రూట్ లో మాట్లాడుతున్నావు. ఏ మాట్లాడిన తప్పులాగే ఉంటుంది. అంటే అందుకని ఇప్పుడు నేను నీకు అత్తని ఏ వండాలి చెప్పు. వండబెట్టి నువ్వే అత్తమైన నువ్వే మావయ్య ఇవన్నీ మామయ్యవి. ఏంటో మా అత్తమ్మ మీ ఇద్దరికి మంచి మంచం అని మా ఇంటికి వచ్చేయండి. అంత చక్కనైన మంచం కొన్నావా? కొన్నాను. సరే వస్తావు. ఏదైనా సరే పిండి వంటలు చేస్తారో అలాగే ఆల్రెడీ ఎంత పేరు నిలబెడతాం ఇచ్చి మర్యాద చేస్తావు. ఓకేనా? అన్ని బతుకు పోతుంది. సరే మర్యాద చేశాను గురుగారు. గాలు వండుతారు బూర్లు వండుతారు మొత్తం మీ చేతిలో తెలుసు. కొలెస్ట్రాల్ పెరిగిపోయి నాకు గారెలు ఉండేట్టుకుంది. మీరు మీ పెళ్ళి అయితే అర్థమవుతుంది మీకు. కొత్త రోడ్డుకి చికెన్ కూర సిల్లిగారు లెటరేటి అట్టు బొర్ర ఆపుతాను. సరే సిల్లిగారు ఉంటాను. సిల్లిగారులకు నంచేం ఉండమంటావు? చికెన్ కూర చెప్పనా? అల్లుడు మరి చికెన్ కూరలు కోడి కూర అల్లుడా కోడిని గంట అయింది అంటావు కత్తిపేట
లేదు ఇవి చేతికి బలం లేదు బలం లేదు బలం అయిపోయింది చెప్పడా మరి మరి పిల్లకి ఒక మాట చెప్పు చెప్పు చీర కట్టాలి నైట్ వెళ్తారు ఇటు తెలివైనడు కదా మా బెదురు ఈ ఒక పాయింట్ ని కరెక్ట్ చెప్పు షేర్ అయితే బాగు నైట్ అయితే బాగు నా పిల్ల నైట్ వేసుకుని నీకు బాగా సరే నీ మాట పక్కన పెట్టి నీ సంగతి ఏంటండి ఆయన షేర్ బాగు నైట్ బాగా సరే సరే నాకా నైటీ చేసి దాని మీద షేర్ కట్టిపోను లేకపోతే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ గదిలో ఏమయ్యాలి గదిలో ఏంటవి గదిలో అవునా ఏంటంటే చాప వేయాలా పరుపు వేయాలా చాప వేయాలా పరుపు వేయాలా అని మీ అత్తయ్య అంటుంది కదా ఏటి వేయాలా అడుగురా సరే అడుగుతా అల్లుడు చాప వేయాలా పరుపు వేయాలా అంటాను చాప అయితే సిరాకు ఉంటుంది పరుపు అయితే పరాకు ఉంటుంది నాకు ఏటి వద్దు నా పిల్ల మా పిల్ల వైపు చాలు అవుతుందిలే చివరిగా ఒక మాట చెప్తాను అల్లుడు చివరిగా ఒక మాట చెప్తాను చెప్పనా అల్లుడు గదిలోకి పిల్లను పంపాలి మా కుర్రాలు చిక్కుపడతారు ఓ పంచి ఏం పని ఇలాంటి ఇప్పుడు నీళ్ళు బంగారం ఇప్పుడు ఇప్పుడే ఓ పని చేయండి ఏం పని నా కార్యక్రమం బాగా ఉండాలంటే మన కార్యక్రమానికి ధన సహాయం చేసిన మిత్రులు చాలా మంది ఉన్నారు ఎవరైతే ధన సహాయం చేసి ఈ కార్యక్రమానికి ఇంతమంది అమ్మలకు అక్కలకు పెద్దలకు పిల్లలకు మహానుభావులకు పరిచయం చేశారు ఇన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో కరోనా టైంలో మన ప్రోగ్రాం పెట్టకపోయినప్పటికీ ప్రప్రథంగా ఈ వినాయక చవితికి మాత్రం ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాయి లేదా రాజలక్ష్మి బృందం వారికి 2 సార్లు ప్రోగ్రాం మిస్ అయినా సరే 3వ సారి ముచ్చటిగా మమకారంతో రప్పించారు కాబట్టి మా మిత్రుడు బలరామ్ గారికి అలాగే భూషణ్ గారికి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరైతే తెలియదు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభి నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే భోజన విషయంలో కానీ రూమ్ విషయంలో కానీ మనకి సర్దుబాటు విధి నిర్వహణలో కానీ ఏం కావాలనుకున్నా కొండ్ర పాటలు తెచ్చి గౌరవాన్ని పెంచేశారు గౌరవనీయులు పూజ్యులు పెద్దలైనటువంటి మా ఈ కార్యక్రమాన్ని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మన